हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मधुर मिश्रमम। नेनु मी माधवी। ई रोज वीडियो लो मीकु नेनु ई फेंसिंग मेश नेट तोटी इला चिन्न कंटेनर्स इंका हैंगिंग कंटेनर्स एला तैयार चेसुकोवाली अन्नदी चूपिस्तानंडी। इलागा फेंसिंग नेट तोटी चाला डिफरेंट शेप्स लो मनमु इलांटी कंटेनर्स अन्नदी तैयार चेसुकोवच्चंडी। इवी इंडोर प्लांट्स कानिवंडी लेदंटे हैंगिंग की कानिवंडी चाला बागुंटाई। इंका अलागे लाइट वेट लो कुड़ा चाला बॉन नहीं भी। इका ये मटेरियल मन के अकड़ दुरुपतुन्दी अंटे हार्डवेयर शॉप्स लो दुरुपतुन्दंडी। एसएफटी वच्चेसी 12 रुपीस नुंडी 13 रुपीस चेप्तारु। मन कावाल्सिन क्वांटिटी बट्टी मनमु लेंथ गानी विड्थ गानी मनमु चेप्ते वाळ्ळु मनकि इस्तारन्नमाट। ఇక ఇవి రెండు కలర్స్ లో ఉన్నదండి, ఒకటి గ్రీన్ ఇంకొకటి ఆరెంజ్। ఇంకా అలాగే రెండు క్వాలిటీలో కూడా ఉన్నాయి। నేనైతే కొద్ది మంచి క్వాలిటీ తీసుకున్నాను, అంటే ఇది ప్లాస్టిక్ కాకుండా ఇంకొద్ది ఏదో ఫైబర్ మిక్సింగ్ అని చెప్పాడన్నమాట। సో ఇది బాగుందనేసి తెచ్చుకున్నాను। ఇక ఇవి జాయింట్ చేయడానికి నైలాన్ ట్యాగ్స్ అండి, ఇవి స్టేషనరీ షాప్స్ లో దొరుకుతాయి మనకి। ఇక ఈ కంటైనర్స్ సెలక్షన్ అన్నది మన ఇష్టం అండి, అది మనం రౌండ్ షేప్ లో కానివ్వండి, సిలిండ్రికల్ షేప్ కానివ్వండి, ఇంకా స్క్వేర్ షేప్ కావాలంటే అలాగా, అది మన చాయిస్ బట్టి ఉంటుంది। సో నేను ఇది రౌండ్ షేప్ లో నేను వెడల్పు ఇంకా పొడుగు నాకు ఇంత హైట్ చాలు కాబట్టి నేను దాని బట్టి కట్ చేసుకొని ఇలాగా ట్యాగ్స్ తోటి దీన్ని నేను ఫిట్ చేసుకున్నాను। నెక్స్ట్ దీని బేస్ కూడా మనకి ఎంత కావాలి అన్నది చూసి దాన్ని బట్టి ఆ పీస్ అన్నది కట్ చేసి అలాగే కింద కూడా దీని ట్యాగ్స్ తోటి గట్టిగా మనము ఫిట్ అన్నది చేసుకోవాలి। ఇది మనం హ్యాంగింగ్ బాస్కెట్ లా కూడా వాడొచ్చు కదండి, సో అందుకని కింద బేస్ లో ఎక్కువ ట్యాగ్స్ తోటి మనము దీన్ని టై చేసుకున్నట్లయితే బేస్ అన్నది గట్టిగా ఉండి మనం హ్యాంగ్ చేసినా కూడా ప్రాబ్లం లేకుండా చాలా గట్టిగా ఉంటుంది। కానీ నెక్స్ట్ ఈ ఎక్సెస్ గా ఉన్న చుట్టూత ఈ నెట్ అంతా కూడా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అన్నది వస్తుంది। ఇంకా ఈ లోపల వేయడానికి ఇలాగా బ్లాక్ కలర్ షీట్ అన్నది నేను సెలెక్ట్ చేసుకున్నానండి। ఇది బేగం బజార్ లో నేను 130 రూపీస్ కేజీ లాగా తెచ్చాను। ఇంకా కొద్ది మంచి క్వాలిటీ ఇంకా అలాగే వేరే కలర్స్ లో అయితే అది 200 రూపీస్ కేజీ లాగా చెప్పారండి వాళ్ళు। సో ఇలాగా ఫస్ట్ బేస్ లో వేసేసుకొని అలాగే చుట్టూతా కూడా ఈ కవర్ అన్నది నేను ఇలా ఫిక్స్ చేసుకున్నాను। ఈ కంటైనర్స్ లోకి సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకున్నానంటే ఒక వంతు ఇలాగా గార్డెన్ సాయిల్ అండి, అలాగే ఒక వంతు వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేదంటే బాగా మాగిన పశువుల ఎరువు కానివ్వండి ఒక వంతు తీసుకోవాలి। అలాగే ఇంకొక వంతు నేను కోకోపిట్ తీసుకున్నాను, అంటే ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా బాగుంటాయి కాబట్టి లైట్ వెయిట్ ఉండాలనేసి అలాగా నేను 3:3 ఈక్వల్ రేషియోస్ లో సాయిల్ మిక్సింగ్ అన్నది వీటికి మిక్స్ చేశాను। ఇది చూస్తారు కదా, చూడడానికి ఇది 1 ఫీట్ హైట్ అయితే ఉండండి, కానీ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, ఎందుకంటే ఇందులో వర్మీ కంపోస్ట్ ఇంకా అలాగే కోకోపిట్ రెండు ఇంకా అలాగే మట్టి 3:3 ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను కాబట్టి ఈ కంటైనర్స్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి। ఇవన్నీ కూడా అంతేనండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి। ఇలా హ్యాంగింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది, ఈ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి మనం ఒక దగ్గర ఇలా ఏదన్నా ట్యాగ్ వేసి మనం హ్యాంగ్ చేసుకున్నా కూడా ఇంత కంటైనర్ అన్నది ఇలా బ్యాలెన్స్ అన్నది అవుతుందండి। ఈ క్వాలిటీ అయితే బాగుంది, మీరు ఒకవేళ ఇలాంటి కంటైనర్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్వాలిటీ చూసి ఒకసారి తీసుకోండి। చూస్తారు కదండి, ఇలా ఇండోర్ కానివ్వండి లేదంటే అవుట్డోర్ కానివ్వండి ఇలాంటి కంటైనర్స్ చూడడానికి చాలా బాగుంటాయి। అది మనకు కావాల్సిన షేప్ లో మనము తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఇవి లుక్ పరంగా కూడా చాలా బాగుంటాయండి। ఇంకా అలాగే ఇలా పొడుగ్గా చేశాను కదా, ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ కి లేదంటే ఇంట్లో సెంటర్ టేబుల్ మీద కానివ్వండి లేదంటే టీ బెడ్ దగ్గర కానివ్వండి ఇలాంటి సిలిండ్రికల్ షేప్ కంటైనర్స్ చాలా బాగుంటాయి చూడడానికి। సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంత ఈజీగా ఇలాంటి లైట్ వెయిట్ కంటైనర్స్ మనమే తయారు చేసుకోవచ్చు। సో నేను ఇదే మెటీరియల్ తోటి మా టెర్రస్ గార్డెన్ లో నేను గ్రో బెడ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి। సో మీరు కూడా ఇలాంటి లైట్ వెయిట్ చిన్న కంటైనర్స్ ని తయారు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మీకు యూస్ అవుతుందనేసి నేనైతే పోస్ట్ చేస్తానండి। ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి।